हाई फ्रेंड्स, टीकेआर सोशल स्टडी స్వాగతం అండి. ఓకే, ఫిలాసాఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా తత్వ ఆధారాలు అనేటువంటి పేపర్లో బిఎడ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సాంప్రదాయవాదం ప్రగతిశీలవాదం మధ్య భేదాల గురించి రాయండి అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. ఓకే, సాంప్రదాయవాదం అంటే ఏంటి, ప్రగతిశీలవాదం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వివిధ రకాలైనటువంటి అనుభవాల ద్వారా ఏర్పడినటువంటి విలువల్ని నమ్మటం నమ్మకపోవటం అనేటువంటిది చూశారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాలు, ఓకే, నమ్మటం అనేటువంటిది లేదు, మార్పు అనేటువంటిది లేదు, ఆలోచనలో మార్పు లేదు అనేటువంటిది మనం చెప్పాలంటే సాంప్రదాయవాదం గురించి వివరిస్తుంది. అదే మార్పు ఉంది, ఆలోచనలో మార్పు ఉంది, తార్కికత ఉంది, సృజనాత్మకత ఉంది, ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఉంది, మరి తగిన అంటే సర్దుబాట్లు చేసుకోవడం అనేటువంటిది ఒక ప్రక్రియగా ఉన్నటువంటి వాదం ఏదైనా ఉందంటే ప్రగతిశీల వాదంగా మనం చెప్పొచ్చు. అంటే మార్పుకు అవకాశం అనేది ఉంది, అదే మార్పుకు అవకాశం లేదు సాంప్రదాయవాదం. ఓకే, ముఖ్యంగా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సాంప్రదాయవాదం అంటే ఏంటి, ప్రగతిశీలవాదం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వివిధ రకాలైనటువంటి అనుభవాల ద్వారా ఏర్పడినటువంటి విలువలను నమ్మటం నమ్మకపోవటం అనేటువంటి విషయం గురించి చెప్పాను. ఓకే, మరి నమ్మన్నటువంటిది మార్పు లేనటువంటి వాదాన్ని ఏమంటారంటే సాంప్రదాయవాదం అంటారు. ఆలోచనలో ఎటువంటి మార్పు లేనటువంటి వాదం సాంప్రదాయవాదం. ఓకే, ఆలోచనలో మార్పు ఉంటుంది, సర్దుబాట్లు ఉంటాయి, సృజనాత్మకత ఉంటుంది, చాలా వరకు ముఖ్యంగా ముందుకు వెళ్ళటం అనేటువంటి విధానం కలిగి ఉన్నటువంటి వాదం ఏదంటే ప్రగతిశీలవాదం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ చూద్దాం. సాంప్రదాయవాదంలో ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది. ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పిందే వేదం, ఉపాధ్యాయుడే కీరోల్, కీరోల్ ఆఫ్ ద టీచర్ అనేటువంటిది మనం చెప్పవచ్చు. ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది, ఉపాధ్యాయుడికి ప్రాధాన్యత ఉన్నటువంటి వాదం ఏదంటే సాంప్రదాయవాదం. అదే ప్రగతిశీలవాదంలో విద్యార్థి కేంద్రీకృతమైనది, అంటే విద్యార్థి ఇక్కడ మరి కంపల్సరీగా కీరోల్ అనేటువంటిది మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ విద్యార్థికి ప్రాధాన్యత అనేది ఉంది, విద్యార్థి లేకపోతే టీచర్ పోస్టులు లేవు అనేటువంటిది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ అంటే విద్యార్థి లేకపోతే అసలు అవసరం లేదు టీచరు, విద్యార్థి అవసరం ఉంటేనే టీచర్ అవసరం. ఓకే, విద్యార్థి లేడు అటువంటిప్పుడు అవసరం లేదు అంటే దేని కిందకి వస్తుంది, ప్రగతిశీల వాదం కిందకి వస్తుంది. ఓకే, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది సాంప్రదాయవాదం, మరి ప్రగతిశీల వాదం విద్యార్థి కేంద్రీకృతమైనది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేసరికి విద్యార్థి కేవలం సమాచారాన్ని గ్రహించడం మాత్రమే చేస్తారు. అంటే విద్యార్థి కేవలం నిమిత్త మాత్రుడు, చేతులు కట్టుకుంటాడు, కూర్చుంటాడు, గ్రహిస్తాడు. అంటే ఇక్కడ విషయాన్ని మరి ఉపాధ్యాయుడు చెప్తుంటాడు, విద్యార్థి గ్రహిస్తుంటాడు, ఎంతసేపటికి ప్రతిదానికి మరి వింటూ గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేటువంటి గ్యాదరింగ్ జరుగుతుంది అనేటువంటి మనం చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉపాధ్యాయుడు ద్వారానే మరి గ్రహించడం అనేటువంటిది జరుగుతుందని మనం చెప్పొచ్చు. అదే ప్రగతిశీల వాదంలో విద్యార్థి అభ్యసనలో చురుకుగా పాల్గొంటాడు, మరి సమస్య పరిష్కారం ప్రణాళికల్లో కూడా మరి పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అంటే విద్యార్థి అభ్యసనంలో ఎలా పాల్గొంటాడు అంటే చురుకుగా పాల్గొంటాడు, యాక్టివ్ పర్సన్గా ఉంటాడు, చాలా వరకు మరి ఎంతసేపటికి ప్యాసివ్ లెర్నర్గా ఉన్నాడు, యాక్టివ్ లెర్నర్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మరి ఇక్కడ విషయానికి వచ్చేసరికి ప్యాసివ్ లెర్నర్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాసివ్ లెర్నర్, ఇక్కడ యాక్టివ్ లెర్నర్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఉపాధ్యాయుడి సమాచారానికి ఆధారం. అసలు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఉపాధ్యాయుడే ముఖ్యం. ఈ ఉపాధ్యాయుడు తప్పితే రెండో మార్గమే లేదు, ఆ సమాచారం అందించేటువంటి దేవుడు ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వాదం ఏదైనా ఉందంటే సాంప్రదాయవాదం. ఉపాధ్యాయుడే ఇన్ఫర్మేషన్కి పూర్తిగా ఆధారం, అంటే ఆయన ఇచ్చేటువంటి సమాచారమే ఆధారం, అదే బేసు, అదే మొత్తం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. మరి అదే ఇక్కడ ప్రగతిశీల వాదం విషయానికి వచ్చేసరికి ఉపాధ్యాయులు వారు ఎలా ఉంటారంటే గైడ్, ఫెసిలిటేటర్. అర్థమవుతుందండి, ఉపాధ్యాయుడు ఎలా ఉంటారు, గైడ్, ఫెసిలిటేటర్. అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు విద్యార్థిలో అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మరి విద్యార్థికి ఏం చేయాలి, ఉపాధ్యాయులు వారు కంపల్సరీ ఒక మార్గాన్ని చూపించాలి, ఒక దారిని చూపించాలి. కానీ అంతేగాని విద్యార్థి నాలెడ్జ్ లేదు అనేటువంటి ధోరణిలో వెళ్ళకూడదు అనేటువంటిది వివేకానందుడు ఏనాడో చెప్పింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ దీన్నే మనం ఆసరాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే ఆసక్తిగా వినాల్సినటువంటి అవసరం కూడా. ఉపాధ్యాయులు గైడ్, ఫెసిలిటేటర్, అంటే ఉపాధ్యాయులు ఒక గైడ్గా ఉంటాడు, ఫెసిలిటేటర్గా ఉంటాడు. అంతేగాని నేను చెప్పింది వేదం, నేనే చెప్తున్నాను, ఈ సమాచారాన్ని సేకరించుకో అనేటువంటిది చెప్పడం అనేటువంటిది ఉండదండి. ఓకే, నెక్స్ట్ మనం ఫోర్త్ పాయింట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది అంతిమ ఆశయం లక్ష్యంగా ఉంటుంది. ఎంతసేపటికి అంతిమ ఆశయం లక్ష్యం, లాస్ట్కి మరి ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవాల్యుయేషన్ ఉంది ప్రెజెంట్, అంటే అంతకుముందు ఎవాల్యుయేషన్ ఉంది, ఇప్పుడు అసెస్మెంట్ అనేటువంటిది కొనసాగుతుంది. అంటే ఎవాల్యుయేషన్ అనేటువంటిది మార్కులు ఇచ్చేస్తున్నాం, అంతిమ ఆశయం లక్ష్యంగా ఉంటుంది, ఒకప్పుడు ఆ విధంగానే ఉంది, కానీ ఇప్పుడు ఇది ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తుంది. అంటే ఏంటి, లెర్నింగ్ అనేటువంటిది ప్రాసెస్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేటువంటిది మీరు
థర్డ్ మరి సెమిస్టర్లో నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ ఇది ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తుందంటే ప్రాసెస్, విద్యార్థి ఎంతసేపటి కూడా నేర్చుకుంటూ ఉంటాడు అంతేగాని అయిపోయింది ఈ రోజుకి ఈ సెమిస్టర్లో అయిపోయింది ఇంత నాలెడ్జ్ అయిపోయింది అనేటువంటిది కాదు. ఇక్కడ ఎంతసేపటి కూడా ఇది ఒక ప్రక్రియకు సంబంధించి ప్రాధాన్యం ఇస్తుంది, అంటే ప్రాసెస్ అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది కానీ దీనికి ఎండ్ అనేటువంటిది లేదు అనేటువంటిది చెప్తుంది ప్రగతిశీల వాదం. ఓకే, అంటే అసెస్మెంట్ అనేటువంటిది మనం చెప్పొచ్చు అండి, ఇక్కడ ఇక్కడ ఎవాల్యుయేషన్ అనేటువంటిది మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ విషయానికి వచ్చేసరికి తరగతి గది పెద్దగా ఎక్కువ మంది విద్యార్థులతో ఉంటుంది. సాంప్రదాయవాదం అంటే ఏంటి, ఎంతసేపటి గడి క్రౌడి పీపుల్ అనేటువంటి వారు ఉంటారు, మొత్తం మీద తరగతి గది కూడా చాలా వరకు పెద్దగా ఉంటుంది, ఎంతసేపటికి కూడా ఉపాధ్యాయులు వారు చెప్పేటువంటి మాటలు కూడా వినపడకపోవచ్చు, ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు. మరి ఎందుకంటే మార్పు లేదు అక్కడ, ఎంతసేపటికి కూడా మరి తను పట్టింది కుందేలకు మూడే కాళ్ళు అనుకున్నట్టుగా ఉంటుంది వాదం అనేటువంటి మనం చెప్పొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఐదో పాయింట్ విషయానికి వచ్చేసరికి తరగతి గది చిన్నగా ఉంటుంది, తక్కువ మంది విద్యార్థులు ఉంటారు, ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిగా ఉపాధ్యాయులు వారు పాఠం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అందరికి అర్థమైందో లేదో కూడా తెలుసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరి ఎవరెవరు వింటున్నారు అంటే క్లాస్ రూమ్ కంట్రోల్ అనేటువంటిది కూడా ఇక్కడ ఉంటుంది, క్లాస్ రూమ్ కంట్రోల్ అనేటువంటిది ఇక్కడ కష్టంగా ఉంటుంది. ఓకే, క్లాస్ రూమ్ కంట్రోల్ అనేటువంటిది కంపల్సరీగా జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఇది సక్సెస్ అయినటువంటిది మనం చెప్పవచ్చు. ఒక నెక్స్ట్ పునశ్చరణ ద్వారా అభ్యసనం కొనసాగుతుంది, రివిజన్, ఉపాధ్యాయులు వారు చెప్పింది మరొకసారి ఉపాధ్యాయులు వారు మళ్ళీ రివిజన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ రికాప్చులేషన్ రివిజన్ అనేటువంటిది జరుగుతుంది, దానివల్లనే మళ్ళీ పునరభ్యసనం అనేటువంటిది జరుగుతుందని మనం చెప్పవచ్చు. అభ్యసనం పునరభ్యసనం అనేటువంటిది కూడా మనం చెప్పవచ్చు, దాన్ని మళ్ళీ రీలెర్నింగ్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఇక్కడ విషయానికి వచ్చేసరికి ప్రశ్నలు పరిశోధన ద్వారా భావాలను వ్యక్తీకరించడం అనేటువంటిది జరుగుతుంది, అంటే ఇంటరాక్ట్ అవుతుంటారు విద్యార్థులు, మరి ఇంటరాక్ట్ కావడం అనేటువంటిది ఉంటుంది, ఇండివిజువల్ మరి అదేవిధంగా గ్రూప్ లెర్నింగ్ ఉంటుంది, అదేవిధంగా ఇండివిజువల్ లెర్నింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సీసీ ప్యాటర్న్ అదే విధానం కొనసాగుతుంది ప్రజెంట్ నవేడేస్లో. ఓకే, ప్రశ్నలు పరిశోధన ద్వారాగా అంటే విద్యార్థి తనలో ఉన్నటువంటి సందేహాలు డౌట్స్ ఏమైనా ఉంటే మరి విద్యార్థుల ద్వారానే తీర్చుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది గ్రూప్ లెర్నింగ్లో. మరి ఒక లీడర్ ఉంటారు, దానివల్ల ఏమైందంటే చర్చా పద్ధతి లేకపోతే ఈ పద్ధతుల ద్వారాగా మరి ఇంటరాక్ట్ అవుతుంటాడు, ఎంతసేపటి కూడా విద్యార్థులు డౌట్స్ అనేటువంటివి క్లారిఫై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది, అంటే వ్యక్తీకరించడం అనేటువంటిది జరుగుతుంది, రీచర్చ్ చేస్తాడు, అదేవిధంగా డౌట్స్ని క్లారిఫై చేసుకుంటాడు, క్వశ్చన్స్ ద్వారాగా మరి ఆన్సర్స్ని రప్పించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ ఇది అని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ సెవెంత్ పాయింట్ విషయానికి వచ్చేసరికి విద్యా ప్రణాళికలో విషయాల వారీగా వేరువేరుగా అభ్యాసం జరుగుతుంది, విద్యా ప్రణాళికలో సైన్స్ సబ్జెక్టు, సోషల్ సబ్జెక్టు, మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఇట్లా వేరువేరుగా మరి అభ్యాసం జరుగుతుంది. కానీ ప్రగతిశీల వాదం అనేటువంటి దాని విషయానికి వచ్చేసరికి దీని ప్రకారం అన్ని విషయాలు సమగ్రంగా పాఠ్య ప్రణాళిక ఏర్పాటు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోషల్ స్టడీస్ విభాగం ఉందనుకోండి, ఒకప్పుడు ఎలా ఉందండి, హిస్టరీ మరి జాగ్రఫీ ఉండేది, హిస్టరీ ఉండేది, అదేవిధంగా మరి పొలిటికల్ సైన్స్ లేదా సివిక్స్, లాస్ట్కి ఎకనామిక్స్ అనేటువంటిది డివైడ్ చేసి మరి ఇచ్చేటువంటి వారు. ప్రజెంట్ నవేడేస్ ఎలా ఇచ్చారు బుక్లో, ఎట్టి పరిస్థితులు కూడా ఇది సివిక్స్ కాదు, హిస్టరీ కాదు అనేటువంటిది ద్వారానే కాకుండా మరి ఎట్టి పరిస్థితులు అన్ని విషయాలు వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పాఠాల పేర్లు మాత్రమే వాళ్ళకి తెలిస్తే కానీ ఇది జాగ్రఫీయా లేకపోతే ఇది ఎకనామిక్స్ అనేటువంటిది ఎంతో మేధావికి అయితే మాత్రమే తెలియడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నేర్చుకోవాలనేటువంటి తపన అనేటువంటిది విద్యార్థికి ఉంటుంది ఇక్కడ. ఓకే, దీని ప్రకారం అన్ని విషయాలు సమగ్రంగా పాఠ్య ప్రణాళిక ఏర్పాటు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ వ్యవసాయం అనేటువంటిది ఉందండి, భారతదేశ వ్యవసాయం అనేటువంటిది ఇది ఎకనామిక్స్ సంబంధించినటువంటి విషయం, ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి విషయం. ఎకనామిక్స్ అన్నప్పుడు డేటా అనేటువంటిది ఇంపార్టెంట్ ఉంటుంది, అంటే భారతదేశంలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత ఎలా ఉంది, వ్యవసాయ రంగం ఎంత శాతం మరి ఆక్రమించి ఉంది, ప్రైమరీ సెక్టార్ అంటారు దీన్ని, ఇది ఎంతవరకు విస్తరించి ఉంది అనేటువంటిది పర్సంటేజ్తో సహా డేటాతో సహా విస్తరించేది మరి వివరించేది ఎకనామిక్స్ అని చెప్పవచ్చు. అదే మరి జాగ్రఫీ విషయానికి వచ్చేసరికి భారతదేశంలో వ్యవసాయం ఏ నేలల్లో ఏ పంటలు పండుతున్నాయి, మరి ఏ పంట ఎక్కువగా దిగుబడి ఇస్తుంది అనేటువంటిది మొత్తం కూడా జాగ్రఫీ, అదేవిధంగా ఏ నేలలు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంటు, ఏ మృతికలు అనేటువంటిది ఇంపార్టెంటు, మరి ఇక్కడ డేటా కాదు ఇంపార్టెంటు, ఇక్కడ సమాచారం అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే విద్యార్థి చదువుకునేటప్పుడు సమగ్రంగా భారతదేశం వ్యవసాయం అనేటువంటి పాఠాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సినట్టు అవసరం ఉంది, అంతేగాని ఎకనామిక్స్ విడివిగా చదవటం, అదేవిధంగా జాగ్రఫీని విడివిగా చదవటం వల్ల చాలా కష్టపడుతున్నాడు విద్యార్థి. కాబట్టి ప్రగతిశీల వాదం ప్రకారం ఏమైందంటే అన్ని అంశాలను కూడా ఒకే చోట కూడా చేర్చుకుని కూడా మరి తయారు చేసుకోవచ్చు, నోట్స్ తయారు చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, ఇది